తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఓ మిత్రుడు ఫోన్ చేసి, మీరు మన దగ్గర ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు ఉంది, అది వజ్రాయుధంలాగా పనిచేస్తుంది కదా సార్, దాన్ని వాడుకుని ఇంప్లిమెంట్ చేయండి అంటే ఆటోమేటిక్గా వాడు పది వారాల లోపల చేయాలి కదా, చేయకపోతే కంటెంప్ట్ వేసేస్తాం, కోర్టు ధిక్కార కేసు అవుతుంది. అంతేగాని రాజకీయ నాయకుల చుట్టూ తిరగటం ఏంటి సార్, వాళ్ళు దీంట్లో ఏం సంబంధం, దానివల్ల ఏం సెటిల్ అవుద్ది, కరెక్ట్ కాదు అన్నట్లు మాట్లాడండి. నేను ఇమ్మీడియట్గా, కరెక్ట్ కాదు, మీరు పెన్షన్ అసోసియేషన్లు రాజకీయ ఒత్తిడి క్రియేట్ చేయడానికి చేసే పని చాలా కరెక్టు అని అన్నా. అదేంటి అన్నాడు, అంటే లీగల్ ప్రాసెస్ తెలియక మీరు ఈ మాట అంటున్నారు. ఒక డిపార్ట్మెంటల్ కేసులో 6 వారాల్లోపు ఒక కేసుని సెటిల్ చేయండి అని చెప్పి క్యాట్ తీర్పిచ్చింది. ఇప్పటికి 6 ఏళ్ళయింది, ఇంతవరకు అమలు కాలే, కంటెంప్ట్ కూడా వేశారు. 6 ఏళ్ళయింది, ఈసారి కొంచెం అది తొందరగా ఏమైనా చూసేటట్టు చూడకూడదా అని ఇంకొక లాయర్తో ఎవరితోనో మనం అడిగితే, 6 ఏళ్ళు పట్టడం అనేది ఆలస్యం ఏం కాదే, మీరేంటి 6 ఏళ్ళు అయిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కంటెంప్ట్ కేసు కానీ ఇంకో కేసు కానీ 5-6 ఏళ్ళు పట్టడం చాలా సాధారణమైన విషయమే, దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు. సో అప్పీల్కి వెళ్ళినా, కంటెంప్ట్ వేసినా, కోర్టు ధిక్కార కేసు వేసినా ఎప్పటికి రావాలి, ఎప్పటికి వచ్చేటట్టు, ఇవన్నీ ఎప్పటికి సెటిల్ అవుతాయి, కాబట్టి ఇదొక మార్గంగా పెట్టుకుని ఏది ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు అమలు చేయమని కోరటం, ఇదొక ఆయుధంగా మనకు వస్తుంది కాబట్టి ఫిట్మెంట్ ఎంత ఇస్తారు ఏం కథ అన్న విషయం పక్కన పెట్టి, జడ్జిమెంట్లోనే రూల్స్ మీ దగ్గర ఉన్న రూల్స్ అమలు చేయమని, ఆ రూల్స్ని స్ట్రిక్ట్గా అమలు పరుస్తూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పోల్చుకున్నప్పుడు ఎటువంటి అన్యాయం జరగకూడదు అని ఉంది కాబట్టి ఆ రకమైన ఒత్తిడి క్రియేట్ చేయటం, నిర్ణయం తీసుకునేలాగా వాళ్ళ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేయటం అనేది కరెక్ట్ సిద్ధాంతము. లేకపోతే అక్కడ పనులు నిర్ణయాలు అధికారులు తీసుకోవాలి అని తీసుకోవటంలో కొంచెం అలసత్వం ఉంటుంది. రెండో విషయం ఒకటి ఏంటంటే, డిఓటీ లో ఉన్న అధికారుల దగ్గరికి మీరు ఏదన్నా రూల్స్ అవి ఇవి తీసుకెళ్తే ఎందుకు ఈ రూల్స్ అన్నీ తీసుకొస్తారు, రూల్స్ మాకు తెలీదా, రూల్స్ ఫ్రేమ్ చేసేదే మేం కదా, కాబట్టి మీకున్న మార్గం ఏంటి, ఫైల్లో యూ డూ ది పెన్షన్ రివిజన్ అని రాయించండి, అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఏదన్నా రూల్స్ కావాలా, రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి వస్తుందా, మార్పులు చేయాల్సి వస్తుందా, లేదు మనం కాదు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయాల్సి వస్తుందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చేయాల్సి వస్తుందా, లేకపోతే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి వస్తుందా అనే అంశాలు మేము చూసుకుని, ఎవరు ఏ రూల్ అయితే దాన్ని మీరు ఫలానా రూల్ అమెండ్ చేయాల్సి వస్తుంది, ఫలానా ప్రాబ్లం వస్తుంది అని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మేము చూసుకుంటాం. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ చేయాల్సిన పని ఏంటి, ముందు ఇక్కడ ఒక పాజిటివ్ నిర్ణయం రావాలి, పాజిటివ్ నిర్ణయం రావటానికి కోర్టు తీర్పు ఉంది కదా అని కొంతమంది భావిస్తున్నారు. కోర్టు తీర్పు ఉంది కానీ కోర్టు తీర్పుకు మార్గం ఏముంది, అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. లేదు 10 వారాలలోపు, లేదు 16వ తారీఖు కంప్లీట్ అవుతున్నాయి అనుకునే సందర్భంలో ఇంకొక 6 రోజులు ఉంది, అంటే ఈ 6 రోజుల లోపల మొత్తం ఫైల్ అంతా ఇచ్చేసి గడగడ వణికిపోయి అమ్మో కోర్టు ధిక్కారం అవుతుందని చేసేంత ఇది ఎవరు ఉండరు. ఎందుకు, నేను చాలా వీడియోల్లో చెప్పినట్టు చాలా సంవత్సరం తర్వాత కూడా అప్పీల్ కేసి ఇంప్లిమెంట్ చేయకుండా మాకు ఇట్లా ఆలస్యమైంది అట్లా ఆలస్యమైందని కోర్టులో సంజాయిషి చెప్పుకునే అవకాశం కూడా డిఓటీకి ఉంది. కాబట్టి ఆ రకమైన ధోరణిలో వెళ్లకుండా అప్పీల్కి వెళ్ళొద్దు, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, మాకు ఎటు పెన్షన్ రివిజన్ మీరు చేస్తానన్నారు కదా, డీలింక్ చేస్తానన్నారు కదా, డీలింక్ కోసం అవసరమైతే ఆ రూల్స్ ఏవో మార్పిచ్చి మాకు ఇవ్వండి అని అడగటంలో, ఆ ప్రెషర్ క్రియేట్ చేయటంలో కరెక్ట్గానే వెళ్తున్నారు పెన్షన్ అసోసియేషన్లు అనేది
నాకు కూడా ఉంది. ఎందుకంటే అది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటే డివోటీలో డీల్ చేసేటప్పుడు వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి అసోసియేషన్ లీడర్లుగా వాళ్ళేం కోరుకుంటారు అన్నది కరెక్ట్గా చేస్తున్నారు. పోయినసారి కూడా ఇట్లాగే చేశారు కదా అని అంటే పోయిన గతంలో జరిగిన అనుభవం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 44 మంది ఎంపీల లెటర్లు డివోటీకి వెళితే అప్పుడు ఫైల్ కదిలింది. అప్పుడు ఎందుకు ఫైల్ కదిలింది, పక్కన బారేసిన ఫైలు అని అంటే కేవలం పొలిటికల్ ప్రెషర్. ఆ పొలిటికల్ ప్రెషర్ అక్కడ క్రియేట్ కాకపోయి ఉంటే ఆర్థిక శాఖ దగ్గరికి పంపించి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దగ్గరికి పంపించి, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గరికి పంపించి, మీరేం చేస్తారు, మీరేం రూల్ చేయాలి, ఇందులో మీ అభిప్రాయాలు చెప్పండి, ఇంకో పలానా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది లాంటి కరెస్పాండెన్స్ జరిగేది కాదు పక్కన మారేసేవాడు. ఎందుకు, అంతకుముందు పార్లమెంట్లోనే రవిశంకర్ ప్రసాద్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా ఉండగా చెప్పినట్లుగా వేతన సవరణ లేకుండా పెన్షన్ సవరణ జరగటం అనేది భారతదేశంలో ఇంతవరకు జరగల, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై వేతన సవరణ ఓన్లీ అని ఆయన చాలా కేటగారికల్గా చెప్పారు. ఆ దశ నుంచి డివోటీనే పెన్షన్ అసోసియేషన్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి డీలింక్ చేయటానికి మేము సుముఖంగానే ఉన్నాము, అయితే 0% ఇస్తాము అని అన్న మాటని డివోటీనే చెప్పే స్థితికి రావటానికి అక్కడున్న అధికారులు కారణం కాదు, పొలిటికల్ ప్రెషరే కారణం. కాబట్టి పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయటం, మనకేదో కోర్టు తీర్పు మన చేతిలో ఉంది కదా అనుకుని అదెందుకు పొలిటికల్ ప్రెషర్, నువ్వు అమలు చేస్తావా, ఎవరి కోసం చేస్తావు అనేటట్లు అక్కడేం ఉండదు. కాబట్టి ద వే పెన్షన్ అసోసియేషన్లు తీర్పుని అమలు చేయించుకోవటంలో క్రియేట్ చేస్తున్న ఒత్తిడి కరెక్టే. దానికోసం ఎవరి ఏ అసోసియేషన్ మార్గాలు ఆ అసోసియేషన్ అవలంబించే ఇది ఉంది. ఎందుకు అన్నానంటే మేము ధర్నా చేస్తాము, గొడవ చేస్తాము, లేకపోతే హ్యూమన్ చేంజ్ చేస్తాము, ఇంకొకటి చేస్తాము అనే మార్గాన్ని కొంతమంది ఎంచుకుంటున్నారు. కొంతమంది అవకాశం ఎక్కడుంది, ఎవరితో మినిస్టర్కి చెప్పించవచ్చు అనే ఒత్తిడి కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. ఎవరితో ఒత్తిడి క్రియేట్ చేయించాలి అనంటే అల్టిమేట్ మనకి కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ బీయింగ్ పొలిటికల్ లీడర్ కాకుండా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ నోస్ ది పొజిషన్ ఆఫ్ రూలింగ్స్, దాన్ని ఎలా చేస్తే పని అవుతుంది అన్న అవగాహన ఆయనకుంది. కానీ ఆయన చేస్తానని చెప్పి కూడా ఇప్పటికి దాదాపు 2 ఏళ్ల నుంచి ఆ ఫైల్ని అటు ఇటు తిప్పటమో లేకపోతే దాన్ని ఒక సక్రమమైన వేలోకి తీసుకెళ్లటంలో చివరి దశలో చివరి నిమిషంలో ఆయన నిర్ణయం తీసుకోవాలి. కారణాలు ఏవి అనేది పై స్థాయిలో ఉండాలి. కాబట్టి ద బెస్ట్ వే టు ట్యాకిల్ ద థింగ్ ఈజ్ క్రియేటింగ్ పొలిటికల్ ప్రెషర్ అన్న విషయాన్ని నేను కూడా ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలు.